ే ఛానల్లోకి స్వాగతం అండి మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితంలో సంతోషకరమైన పరిస్థితులు చూడబోతున్నారు అనుభవించబోతున్నారు వారి జీవితంలో వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ మిశ్రమ ఫలితాన్ని అందుకోబోతున్నారు వారు చేపట్టిన ప్రతి పనిలోనూ పురోగతిని ఏ విధంగా సాధించబోతున్నారు ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఏ విధమైన శుభకార్యాలు ప్రారంభిస్తారు అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయా లేదా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నారా సమస్య వస్తే ఏ విధంగా అధిగమించాలి అలాగే మరెన్నో శుభ ఫలితాల కోసం మీరు ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవుడికి ఎలాంటి పరిహారం చేస్తే పుణ్యం లభిస్తుంది ఎలాంటి శుభ ఫలితాలు అందుకుంటారు అనేటటువంటి విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాము అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని విధంగా శుభవార్తలు వినబోతున్నారు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వస్తుంది సంసార బంధాలు కూడా ఎంతో బలపడతాయి గ్రహాల మార్పుల వలన మరో రెండు రోజుల్లో వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా ఎంతో సక్సెస్ అవుతారు అదేవిధంగా మంచి సక్సెస్ ఎప్పుడు వస్తుంది నాకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోతున్నాను అని బాధపడేవారికి నిజంగా అద్భుతమైన సమయం ఇది మీ ఆలోచనకు తగ్గ ఫలితం రాబోతుంది మీ టాలెంట్కు గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రస్తుత గ్రహస్థితి అనేది మీకు ఎంతగానో సహకరిస్తుంది మీ చుట్టూ ఉన్న మీ తోటి ఉద్యోగుల నుంచి తోటి వ్యాపారస్తుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి తద్వారా మీరు ఉన్నత స్థాయికి చేరడం కోసం అన్ని మార్గాలు మీకు అనుకూలంగా మారతాయి మీ మంచితనం చూసి మీ టాలెంట్ను చూసి పై అధికారులు కూడా మీకు ఎంతో సహకరిస్తారు అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు మీ జీవిత భాగస్వామి సహకారం ఎంతగానో ఉండబోతుంది వాళ్ళు ఇచ్చే సపోర్టు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది ధైర్యాన్నిస్తుంది మీరు చేసే పనికి సంబంధించి ప్రతి విషయం కూడా వాళ్లతో చర్చిస్తే మీలో ఉన్న అనుమానాలు భయాలు అన్నీ తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో ముందుకు అడుగు వేస్తారు ఈ విధంగా అన్ని విధాల సకల శుభ ఫలితాలు రాబోతున్నాయి మీకు వీరు ప్రారంభించే పనులు ఏ విధంగా ఉంటాయంటే ఎంతో శ్రమతో కూడిన పనులు ప్రారంభిస్తారు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి వీరి నిర్ణయాలు అందరి దృష్టిలో వీరు ప్రారంభించిన పనులు కష్టమనిపిస్తుంది కానీ వీరికి మాత్రం కష్టంలోనే ఉంది అసలు విజయం అని నమ్ముతారు ఏది కష్టమైన పని అనుకుంటామో అదే సులువైన పనిగా భావిస్తారు ఆ పనిని ప్రారంభించి దానిలో విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తుంటారు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి పనిలో అవగాహన అనేది ఏర్పడి చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఇక ఆర్థిక పరంగా వీరి విషయంలో చాలా బాగుంటుందని చెప్పొచ్చు వచ్చిన ప్రతి రూపాయిని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేస్తారు ఖర్చు పెట్టడం చాలా ఈజీ సంపాదించడం చాలా కష్టమని అందరికి చెప్తారు వారు ఎంతగానో పాటిస్తారు ఈ విధమైన ఆలోచన ధోరణి వలన భవిష్యత్తును అందంగా మలుచుకుంటారు ఏ విధమైన ఆర్థిక సమస్యలు రాకుండా ముందుగా జాగ్రత్త పడతారు డబ్బును పొదుపు చేస్తారు డబ్బు విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటే ఎలాంటి రంగాల వారికైనా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనేది అక్షర సత్యం ఆర్థిక పరంగా అయితే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువ చాలా బాగా నిర్వర్తిస్తారు ఇక జీవితంలో స్థిరపడడానికి అలాగే వాళ్లకంటూ ఒక గుర్తింపు రావడం కోసం నేను ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలి అని కొన్ని ఆశలు ఉన్నవారికి కొన్ని ఆలోచనలు ఉన్నవారికి ఈ సమయం చాలా సరైన సమయం అని చెప్పుకోవచ్చు మీ ఆలోచనలకు తగ్గ విధంగా మీ ఆశలు నెరవేర్చుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి మీ ఆశలు నెరవేర్చుకోవడానికి ముందడుగు వేయండి మీరు విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో మార్పులు చూస్తారు ఇక స్థిరాస్తులకి సంబంధించిన గొడవల్లోనూ కోర్టు వ్యవహారాల్లోనూ కానీ మీకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు మీ ఆస్తులు మీకు దక్కే అవకాశాలు ఎదురుపడుతున్నాయి కానీ బయట వారు ఎవరితోనూ మీ గొడవల గురించి గాని ఆస్తుల గురించి గానీ మాట్లాడడం సరైన పద్ధతి కాదు కోర్టు వ్యవహారం తీరే వరకు కూడా ఎవ్వరితోనూ ఎక్కువ ముచ్చట్లు పెట్టకండి ఈ విషయంలో మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు భయపడకండి వాళ్లు భయపడుతున్నారంటే విజయం మీ వైపు ఉందని అర్థం చేసుకోండి మానసికంగా కూడా సిద్ధంగా ఉండండి మీ ఆస్తులను దక్కించుకుంటారు సరైన తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఈ విధంగా అదృష్టం అనేది ఈ రాశి వారిని వెతుక్కుంటూ రాబోతుంది నూతన గృహ ప్రవేశ కలను ఈ సమయంలో నెరవేర్చుకోబోతున్నారు గృహ ప్రవేశానికి సంబంధించి అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు రాకుండా పూర్తి చేస్తారు సంతోషకరమైన వాతావరణం అయితే కుటుంబంలో నెలకొంటుంది అలాగే దాంపత్య జీవితం అంతా బాగుంటుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు గనక ఉంటే ఈ సమయంలో అవన్నీ తొలగిపోతాయి వీరు సంతోషంగా గడుపుతారు సంతాన విషయంలో ఎంతో శ్రద్ధను వహిస్తారు వాళ్లని ఎంతో ఓపిగ్గా చూసుకుంటారు ప్రతి విషయం వాళ్లకు వివరించి చెప్పి వాళ్ల మనసుల్లో మంచితనాన్ని మంచి స్థానాన్ని సొంతం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో ఎంతో మధురమైన క్షణాలు గడపబోతున్నారు తీర్థయాత్రలు కూడా చేస్తారు గతంలో మీకున్న మొక్కులైతే మీరు తీర్చుకుంటారు ఇక ప్రేమికులకైతే ఈ సమయంలో అనుకూలంగా ఉందని చెప్పొచ్చు మీ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లోనూ ఇంతకు ముందు చెప్పినప్పటికీ వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకోకపోవచ్చు కాని ప్రస్తుత గ్రహస్థితిని బట్టి మీ ప్రేమకు విజయం వరించబోతుంది మీ ప్రేమ బంధానికి వివాహ బంధం తోడవుతుంది మీ ఇరు కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమను అంగీకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దీని కారణంగా మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మీరు ఊహించని విధంగా మీ కుటుంబ అంగీకారం అనేది మీ జీవితంలో రానుంది ఇక గొప్ప గొప్ప అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రారంభించిన ప్రతి పనిలోనూ కూడా చక్కటి అభివృద్ధిని పొందబోతున్నారు ఈ విధంగా మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది అన్ని పనుల్లోనూ పురోగతిని సాధిస్తారు తమ స్నేహితులు జీవితాలను కూడా సరిదిద్దే ప్రయత్నాలైతే చేస్తారు మిమ్మల్ని చూసి అసూయ పడే వారి గురించి మీరు ఆలోచించకండి వాళ్లు శత్రువులైనా మిత్రులైనా సరే మీ ముందున్న లక్ష్యమే మీకు ముఖ్యం అనే విధంగా వీరి ఆలోచనలుంటాయి అందరికీ ఆదర్శంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదను సంపాదించుకుంటారు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే గనక రాజకీయ నాయకులు తమ నిర్వర్తించే పదవికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు పొందబోతున్నారు సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలను కూడా పొందబోతున్నారు తమ వెనక ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్లని గుర్తించి వారికి సరైన విధంగా సరైన పాఠం చెప్తారు పై అధికారుల నుంచి మీకు పిలుపు వస్తుంది కుటుంబ సభ్యుల వైపు నుంచి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందుతాయి మీ ఆశయాల వెంట మీరు చేసే సేవల కారణంగా ప్రజలు మీ వెనకే ఉంటారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాల్లో కానీ అలాగే మీరు చేసే ప్రయాణాల్లో కానీ చుట్టూ ఉన్న వ్యక్తులతోని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరంటే ఇష్టం లేని వాళ్లు ఎటువైపు నుంచైనా మీకు ఏ విధమైన ప్రమాదమైనా కలిగించే అవకాశమైతే ఉంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలైతే తీసుకోవడం చాలా అవసరం అంతేకాకుండా మీ బంధువుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడేవారు మీ దగ్గరకొచ్చి సహాయాన్ని కోరుతూ ఉంటారు ఏమీ ఆలోచించకుండా బంధువులు వచ్చారు కదా బాధపడ్డారు కదా అని మీరు ఇచ్చేయొద్దు ఇంట్లో తల్లిదండ్రులతో భాగస్వామితో గాని అందరితో చెప్పి ఆలోచించి వాళ్లకి అప్పు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరితోనూ చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దాని కారణంగా ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే చాలా ఉంది ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడం కోసం కూడా మిమ్మల్ని అప్పు అడిగే సూచనలైతే కనబడుతున్నాయి ఇక వ్యవసాయదారులకు సంబంధించి ఈ సమయం గ్రహస్థితిని బట్టి కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చు పంట విషయంలో కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవడం చాలా అవసరం లేకపోతే ఇబ్బందిలో పడే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండండి మంచి ఫలితాలు లభిస్తాయి మీరు ప్రారంభించిన ప్రతి పనిలోనూ వెనక్కి తిరిగి చూడకండి ముందుకు అడుగు వేయండి నూటికి నూరు శాతం సక్సెస్ సాధిస్తారు మరి మరెన్నో శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు మీకు ఇష్టమైనటువంటి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండండి మీరు ఈ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించడం వలన మీకున్న అన్ని భయాలు తొలగిపోయి ధైర్యం లభిస్తుంది గ్రహదోషాలు మీకు లేకుండా చేస్తుంది ప్రతి ఉదయాన్న అలాగే సంధ్యా సమయంలోనూ కూడా దీపారాధన చేయండి మీరు అన్ని శుభ ఫలితాలు పొందబోతున్నారు అంతేకాకుండా అన్నదానం అనేది ఉత్తమమైన మార్గం వస్త్రదానం కూడా ఎంతో ఇస్తుంది మరి తెలుసుకున్నారు కదా మరో రెండు రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో సంతోషకరమైన పరిస్థితులు అలాగే ఏ దేవుణ్ణి పూజించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే వివరాలు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ